అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న మూవీ దువ్వాడ జగన్నాథం. సినిమా ఆడియో వేడుకలో ఎవరు ఊహించని రేంజ్లో మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇక తనకు మొదట అవకాశాన్ని ఇచ్చిన రవితేజ దగ్గర నుండి తన అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాకా ఓ రేంజ్లో పూడిన హరీష్ శంకర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను మాట వరుసకి కూడా ప్రస్తావించడం మర్చిపోయాడు. మెగా హీరోల ఫంక్షన్ అని వదిలేశాడో లేక మరే కారణమో తెలియదు, కానీ హరీష్ శంకర్ ముందు పవర్ స్టార్ తనకు చెప్పిన జాగ్రత్తల దగ్గర నుండి మాస్ మహారాజ్ ఫ్లాప్ వచ్చినా ఇచ్చిన అవకాశంతో పాటుగా ఆర్య నుండి అల్లు అర్జున్ ఫ్యాన్ అంటూ అందరినీ కవర్ చేశాడు. అయితే ఇదే క్రమంలో తన దర్శకత్వంలో రామయ్య వస్తావయ్య సినిమా చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ను మర్చిపోయాడు. స్టార్ హీరోల్లో తారక్ రేంజ్, యాక్టింగ్ టాలెంట్ అందరికీ తెలిసిందే. అయితే డీజే ఆడియో వేడుకలో మాత్రం తారక్ పేరు కూడా మాట్లాడలేదు హరీష్ శంకర్. ఒకవేళ ఆ సినిమా పోయిందని ప్రస్తావించలేదేమో, కానీ ఈ విషయంపై జూనియర్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్పీచ్తో అదరగొట్టేశాడని ఓ పక్క మెగా ఫ్యాన్స్ వారెవ్వా అంటున్నా, మరోపక్క తారక్ ఫ్యాన్స్ మాత్రం హరీష్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ సినిమా రిలీజ్ టైంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ హరీష్ శంకర్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోను ఆకాశాన్ని ఎత్తేయడం దర్శకులకు అలవాటే. స్టార్స్ గురించి అయితే ఒక్కోసారి వారు మాట్లాడే మాటలు షాక్ అయ్యేలా చేస్తాయి.